దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేస్తే మనకి గొప్ప సమాధానం కలుగుతుంది. ఇంట్లో ఉన్నా సమాధానంగానే ఉంటాం, వ్యాపారం దగ్గరికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, చదువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడున్నా సరే సమాధానంగా సంతోషంగా ఉంటాం. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటే, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చే గొప్ప సమాధానం మనకు ఉంటుంది. అయితే అలా జరగాలి అంటే మనం ఏం చేయాలి? కీర్తనకారుడు 4వ కీర్తనలో ఇని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము అని 6వ వచనంలో ప్రార్థన చేస్తాడు. 4వ అధ్యాయం ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేయుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయాలి మనం దేవుని పాదాల దగ్గర, అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా అని మనం అన్ని అడగాలి. ఆయన అడిగే వారి మీద ఖచ్చితంగా ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేస్తాడు. ఎవరి మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేస్తాడు, వారు ఎక్కడున్నా సరే సమాధానంగా ఆనందంగా ఉంటారు. కనుక మనం అడగాలి. అడగటమే కాదండి, మొర్ర పెట్టాలి. మొదటి వచనంలో అంటాడు, నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు నాకు ఆయన ఉత్తరమిస్తున్నాడు. మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయటం కంటే ఏడుస్తూ చేసే ప్రార్థనని మొర్ర అంటారు. అలా మొర్ర పెట్టాలి, అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా అని మొర్ర పెట్టాలి దేవునికి. అలా మొర్ర పెట్టే ఆ స్థాయికి మనందరం వెళ్ళదుగాక. మొర్ర పెట్టడం మాత్రమే కాదు, ఆయన ఒక మాట అంటాడు, నాకు ఆధారం ఆయనే, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. అంటే ఆయన ప్రతి దానికి ఆయన మీదే ఆధారపడుతున్నాడు. ఈయన క్షేమంగా ఉండటానికి ఆధారం ఆయనే, ఈయన నీతిగా ఉండటానికి ఆధారం ఆయనే, ఈయన పరిశుద్ధంగా ఉండటానికి ఆధారం ఆయనే, ఈయన భక్తిగా ఉండటానికి ఆధారం ఆయనే, ఈయన అన్ని విషయాల్లో ఈయనకు ఆధారం ఆయనే. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అలా దేవుణ్ణి ఆధారం చేసుకున్న వ్యక్తులకు వారి మీద ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేస్తాడు. కనుక ప్రతి విషయంలో మీరే మా ఆధారమయ్యా, మా ఆధారం మీరేనయ్యా అని మనం అనాలి. అంటమే కాదు, ఆయన మీద ఒక నమ్మకం ఉండాలి మనకి. ఎందుకంటే మనమున్న ఈ స్థితిగతులన్నీ ఆయన మారుస్తాడు, ఆయన మేలు చేస్తాడు. ఖచ్చితంగా మా చీకటిని వెలుగ్గా చేస్తాడు, మా ఇరుకుల్లో మాకు విశాలతనిస్తాడు, మా జీవితంలో నెమ్మదినిస్తాడు. ఇలా ఒక నమ్మకం ఉండాలి. ఈ మొదటి విషయంలో అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. అంటే దేవుని మీద ఒక నమ్మకం, అయ్యా ఈ ఇరుకుల్లో ఖచ్చితంగా నాకు విశాలత ఇస్తావయ్యా, నువ్వు నా పరిస్థితులు మారుస్తావు. ఒక నమ్మకం. ఒకటేమో ప్రార్థన చేయాలి, రెండు మొర్ర పెట్టే స్థాయికి వెళ్ళాలి, మూడు ఆయన మీదే ఆధారపడాలి ప్రతి విషయంలో, 4 నమ్మకం ఉంచాలి, ఇరుకుల్లో విశాలత ఇస్తావయ్యా, పరిస్థితులు మారుస్తావయ్యా అని నమ్మాలి. ఇక 4వ వచనం అంటాడు, భయం నొంది పాపం చేయకూడదు. అంటే దేవుని భయంతో బ్రతకాలి ఎప్పుడు. దేవుని భయం పాపానికి మనల్ని దూరంగా ఉంచుతుంది. కనుక ఎప్పుడు దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయం ఎవరిలో అయితే ఉంటుందో వారి మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తాడు. ఆయన భయం ఉండాలి ఎప్పుడు. ఎక్కడున్నా సరే మనల్ని చూస్తున్నాడు ఆయన, మన మాటలు వింటున్నాడు ఆయన, మనల్ని గమనిస్తున్నాడు అనే భయం మనకి ఎప్పుడు ఉండాలి.
అలా భయంతో మనం చేయాల్సిన మరో పని ఏంటంటే నీతియుక్తమైన బలులు అర్పిస్తూ ఆయన్ని నమ్ముకోవాలి. అంటే దేవునికి మనం నీతియుక్తమైన బలులు అంటే నీతిమంతులుగా ఉంటూ అలాంటి నీతితో కూడిన బలులు అంటే ప్రార్థనలు అలా దేవునికి మనం సమర్పిస్తూ అలాంటి ప్రార్థన చేస్తూ అలాంటి స్తుతిస్తూ నీతిగా ఉంటూ మనం చేయాలి. అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేస్తారు. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేశాడా, మనం ఎక్కడున్నా సరే సమాధానంగా ఉంటాం. కనుక ఈ పనులన్నీ చేసి గొప్ప సమాధానం మనందరం పొందుదామా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేసి సమాధానం అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.